I am Dr. Nilo Farandi. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి మన టాపిక్ అయితే పిల్లలని ఎలా పెంచాలి, భవిష్యత్తులో వాళ్ళు మంచిగా మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉండేలా మనము ఎలాగ వాళ్ళని పెంచాలి అనేది ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర అనేది పూర్తిగా లేకపోయినా ఒక చాలా వరకు ఎక్కువ శాతము ఈ పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఆధారపడి ఉంటుందన్నమాట. ఎలాగంటే ఆప్యాయతతో బాధ్యతతో పెంచితే తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళు ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో మానసికంగా బాగా బలంగా స్ట్రాంగ్గా దృఢంగా ఉండగలుగుతారని చాలా సర్వేల్లో తేలిందనమాట. మనం కొన్ని సిచ్యువేషన్స్కి ఎలాగ రియాక్ట్ అవుతున్నాం అనేది కూడా పిల్లలు అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు బ్యాలెన్స్డ్గా ఉంటే కనుక పిల్లలు కూడా వాళ్ళ నుంచి కష్ట సమయాల్లో లేకపోతే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎలాగా ధైర్యంగా ఉండాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది నేర్చుకుంటారు. మనము బ్యాలెన్స్డ్గా ఉండటం అట్లీస్ట్ వాళ్ళ ముందు బ్యాలెన్స్డ్గా ఉండటం నేర్చుకోకపోతే వాళ్ళ నుంచి మనము అలాంటిది ఎక్స్పెక్ట్ చేయటం కూడా తప్పు అవుతుందన్నమాట. తక్కువ వయసు నుంచే వాళ్ళని నిర్ణయాలు తీసుకునేటట్లు కూడా ప్రోత్సహించాలి. వాళ్లకు నిర్ణయాలు తీసుకోవటంలో గైడెన్స్ ఇవ్వచ్చు. అయితే మనం చెప్పినట్లుగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోకుండా వేరే ఈ పద్ధతిలో చేస్తానంటే కూడా వాళ్ళని చెయ్యనివ్వాలి. కాకపోతే దానిలో జరిగే నష్టాలు ముందే మనం తెలియజెప్పాలి. అయినా కూడా వాళ్ళు చేస్తానంటే చేయనిచ్చి దాని ప్రకారం వాళ్ళకి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది వాళ్ళు సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ చేసేటట్లు చేయాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇలా చేయటం వల్ల మనకి ఇలాంటి పరిణామాలు వచ్చాయనేది గుర్తించి ఫ్యూచర్లో బాగా కాన్ఫిడెన్స్గా తమ మీద తమకు నమ్మకంతో నిర్ణయాలు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు గోల్స్ సెట్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు చేయగలిగే గోల్స్ని సెట్ చేసుకునేటట్లు మనం ప్రోత్సహించి దానిలో ముందుకు వెళ్ళే విధంగా మనం సహాయం చేయాలి. వాళ్ళకి పిల్లలు ఏవైనా మంచి పనులు చేస్తే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటము, లేకపోతే వాళ్ళ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే తిట్టడం కొట్టడం లాంటివి చేయకూడదు. విజయంలో వాళ్ళని ఇంకొంచెం మోటివేట్ చేసి ముందుకెళ్ళేలా ప్రోత్సహించాలి. ఓటమి ఎదురైనప్పుడు వాళ్ళని నిరాశపడకుండా వాళ్ళకి మనం ధైర్యం చెప్పి ముందుకు సాగేటట్లు చేయాలి. వాళ్ళకి విలువల్ని బోధించటం ద్వారా వ్యక్తిగా ఎదగాలంటే జ్ఞానం సంపాదించాలని అన్ని నేర్చుకోవాలని వాళ్ళకి తెలియజెప్పటం, పిల్లలతో ప్రేమగా మంచిగా ఉంటూనే వాళ్ళకి వాళ్ళు చేయాల్సిన పనుల పట్ల ఆజ్ఞాపూరితంగా కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి పరస్పర హద్దులను ఎప్పటికప్పుడు తెలియజేయాలి. వాళ్ళకి నిర్ణయాలు తీసుకోవటంలో మనం మంచి చెడు చెప్పటం ద్వారా వాళ్ళలో ఆలోచన శక్తి, కారణాత్మకమైన నిర్ణయాలు తీసుకోవటం అనేది పెంపొందుతుందన్నమాట. మరి దీనివల్ల సమాజంలో వాళ్ళు భవిష్యత్తులో మంచిగా సమాజాన్ని ఎదుర్కొనటానికి కూడా ఉపయోగపడుతుంది. మన వ్యక్తిగత అభిప్రాయాలను వాళ్ళ మీద రుద్దకుండా వాళ్ళని సొంత నిర్ణయాలు, వాళ్ళకి ఇష్టమైన పనుల్లో ఇంట్రెస్టెడ్ పనుల్లో వాళ్ళు ముందుకెళ్ళేటట్టు చూడాలి. పిల్లల కెరీర్కి అనువుగా ఉండే చోట మనము నివాసం ఏర్పరచుకుంటే ఏంటంటే వాళ్ళు జీవితంలో ఎదగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడూ హ్యాపీగా ఉంటూ వాళ్ళని హ్యాపీగా ఉండేటట్లు చేస్తే వాళ్ళ మానసిక బలం అనేది పెరుగుతుంది. వాళ్ళకి చదువుతో పాటు పనులు కూడా చేయటము నేర్పించాలి. మంచి బుక్స్ చదవటం కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. దీనివల్ల వాళ్ళకి ఆలోచన శక్తి పెరగటంతో పాటు లాంగ్వేజ్ వొకాబులరీ కూడా డెవలప్ అవుతాయి. పిల్లల్ని ఎప్పుడైనా పొగడాల్సి వచ్చినా కూడా వాళ్ళ హార్డ్ వర్క్ని పొగడాలే కానీ నువ్వు చాలా తెలివిగలవాడివి టాలెంటెడ్వి అని పొగడకూడదు. అప్పుడు వాళ్ళు హార్డ్ వర్క్కున్న ఇంపార్టెన్స్ గుర్తించి వాళ్ళు ఇంకా ముందుకు సాగటానికి అవకాశం ఉంటుంది. ఫ్యామిలీలో అందరూ కలిసి తినటము, కలిసి నడవటము, కలిసి ఆటలాడటము లాంటివి చేయటం ద్వారా వాళ్ళకి సమాజంలో నలుగురితో కలిసి మెదలటానికి వాళ్ళని మనము ప్రిపేర్ చేసినట్లు అవుతుంది. అంతేకాకుండా లాంగ్ టర్మ్ గోల్స్ అంటే దీర్ఘకాలికంగా వాళ్ళు లక్ష్యాలను ఏర్పరచుకునేటప్పుడు ఒక ఐడియా ప్రకారము, ఒక పద్ధతి ప్రకారము వాళ్ళకి ఆ లక్ష్యాలని ఏర్పరచుకోవడంలో మనం ప్రేరేపించాలి. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో తర్వాత ఫ్రెండ్స్తో బిహేవ్ చేసే పద్ధతిని కలిసిమెలిసి ఉండేటట్లు మనము చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. అంతేకాకుండా మంచి అలవాట్లను కూడా ఆరోగ్య విషయంలో కానీ ఏ విషయంలోనైనా మంచి అలవాట్లను కూడా మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేయాలి. మరి ఇవే కాకుండా ఈ పిల్లల భవిష్యత్తుకి అవసరమైన ఇంకా కొన్ని విషయాలు నేను ఒక వీడియోలో చెప్పాను, అది ఎండ్ కార్డ్లో ఉంటుంది, చూడండి. మరి మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.